సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీన్ని మనము ప్రజెంట్ ఇండిఫినిట్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఒక వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్. వర్బ్ వన్ అంటే ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. అంటే మనం సెంటెన్స్ లో చూసినట్టయితే ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, యూ ప్లే, హీ షీ ఇట్ ప్లేస్, దే ప్లే. సో ఇలా మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్, ఒక వాక్య నిర్మాణాలు ఇలా కనబడుతూ ఉంటాయి. కానీ మీరు మూడవ సెంటెన్స్ చూసినట్టయితే, థర్డ్ పర్సన్ సింగులర్ చూసినట్టయితే హీ షీ ఇట్ ప్లేస్ అని వచ్చింది. ప్లే అనే వర్బ్కు ఎస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎప్పుడైనా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ అనే ఈ రెండు లెటర్స్ ఏదైనా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలంటే, ఈఎస్ అనేది ఎప్పుడైతే వర్బ్ వవెల్ సౌండ్తో ఎండ్ అయిద్దో అప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి. అంటే గో అనే వర్బ్ ఉందనుకోండి, అది ఓ అనే వవెల్ సౌండ్తో ఎండ్ అయింది. అలాంటి వవెల్ సౌండ్తో ఎండ్ అయిన వర్బ్స్ ఈఎస్తో ఎండ్ చేయాలన్నమాట. అంటే గో అనేది మనం చూస్తే గోస్ అని మనం రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే హీ గోస్, షీ గోస్ అని రాయాలి. అలా కాకుండా ఒకవేళ వర్బ్ కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయితే, అంటే ప్లే అనేది కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయిందనమాట, ఇలాంటి కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయిన వాటికి మనము ఎస్ మాత్రము యాడ్ చేసి ప్లేస్ అని రాయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకునేటప్పుడు. మరి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం చాలా విషయాలకు ఉపయోగించడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే పనులు చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చెప్పడానికి వాడతాం, యూనివర్సల్ ట్రూత్స్ నిత్య సత్యాలు చెప్పడానికి వాడతాం, హెబిచువల్ యాక్షన్స్ మన అలవాట్లను చెప్పడానికి వాడుతుంటాం, కొటేషన్స్ చెప్పడానికి వాడుతుంటాము, అనౌన్స్మెంట్స్ చెప్పడానికి మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడుతూ ఉంటాం అన్నమాట. ఇక కొన్ని కీవర్డ్స్, మనం ఈ టెన్స్లో కొన్ని పదాలను ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అవేంటో చూసినట్టయితే యూజువల్లీ, జనరల్లీ, కామన్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, సెల్డమ్, రేర్లీ, ఆల్వేస్, ఎవర్, నెవర్, ఎవ్రీడే, డైలీ, ఎవ్రీ సండే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలా కొన్ని వర్డ్స్ మనకు రెగ్యులర్గా ఈ టెన్స్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే, ఐ వాచ్ మూవీస్ రెగ్యులర్లీ, ఇట్స్ రెగ్యులర్ యాక్టివిటీ, ప్రతిరోజు చేసేది కాబట్టి నేను మూవీస్ ప్రతిరోజు చూస్తాను అని అంటున్నాను అనమాట. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాల్సిందే. రెండవది, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో సూర్యుడు తూర్పున ఉదయిస్తారు అనేది యూనివర్సల్ ట్రూత్, అది నిత్య సత్యం అనమాట. సో ఇలాంటివి కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి. వీ ఆల్వేస్ ఈట్ చికెన్, సో ఇది హ్యాబిచువల్ యాక్షన్, ప్రతిసారి చేసేదే వాళ్ళు. సో ఇలాంటివి కూడా వీ ఆల్వేస్ ఈట్ చికెన్ అంటేనే మీరు ప్రతిసారి చికెన్ తింటాం అనమాట. సో ఇది కూడా హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి, వాళ్ళు రెగ్యులర్గా చేసేది కాబట్టి ఇది కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాకుండా ఎంప్టీ వెజల్స్ మేక్ నాయిస్, ఏమి లేని కుండలే ఎక్కువ శబ్దాలు చేస్తాయి అన్నట్టు. సో ఇదొక కొటేషన్ అనమాట, ఒక వాక్యం, ఒక సేయింగ్ అనమాట. సో ఇలాంటి వాటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వాడాలి. ఇంకా ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 7 PM, సో ఇది మనం 12 గంటలకు మధ్యాహ్నం మాట్లాడుతున్నాం, సాయంత్రం 7 గంటలకు ట్రైన్ పోద్ది అని చెప్తున్నాం అనమాట. మరి అది ఫ్యూచర్ టైం కదా, ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కదా. సో అది ఫ్యూచర్ అయినప్పటికీ ఇది ఫిక్స్డ్ టైం టేబుల్ కాబట్టి, ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది, కంపల్సరీ 7 గంటలకు వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇది ఫ్యూచర్ యాక్టివిటీ అయినప్పటికీ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక అనౌన్స్మెంట్ కూడా. సో మనం ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ను మనము ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే విషయాలు చెప్పడానికి వాడుతూ ఉంటాము. అంతేకాకుండా రెగ్యులర్ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, కొటేషన్స్, అనౌన్స్మెంట్స్లో వాడుతుంటాము. ద స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది.